అందరు చిన్నగుళ్ళు ఉంటారు, నాకు గడిలో అది వినబడు. ఫస్ట్ ఉండు, ఫస్ట్ ఉండు, ఒకటి నుంచి పవన్ కళ్యాణ్ కొండగట్టు దైవ దర్శనం పేరు మీద తెలంగాణ సందర్శించారు. తెలంగాణ జిల్లాలో తన పార్టీ పేరు మీద కళ్యాణి కానీ మలిసే అవకాశాన్ని తీసుకుంటున్నారు. అయితే ఇదే పవన్ కళ్యాణ్ గతంలో తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకం, ఆనాడు కేసీఆర్కు వ్యతిరేకంగా తెలంగాణ ఉద్యమకారులకు వ్యతిరేకం అనేకమైన అనుచిత వ్యాఖ్యలు. తెలంగాణ ఉద్యమాన్ని పూర్తి స్థాయిలో వ్యతిరేకించారు. ఒక సందర్భంలో కేసీఆర్ గారు ఆయన పట్ల మాట్లాడిన మాటలు ఆయన మర్చిపోయారో, కేసీఆర్ గారు మర్చిపోయినారో, కానీ తెలంగాణ ప్రజలకు గుర్తుంది. ఆయన ఎవరు ఉంటే ఏం పెరగవని పేరు అని సంబోధించాడు ఈయన పట్ల. అయితే తెలంగాణ ఉద్యమంలో ప్రధానంగా ఆనాడు వలసవాదులకు వ్యతిరేకంగా, వలసవాద నాయకత్వానికి వ్యతిరేకంగా, వలసవాద ప్రభుత్వాలకు వ్యతిరేకంగా, తెలంగాణ ప్రజల ఆకాంక్షకు అనుకూలంగా ఉద్యమం జరిగింది. అనేక మంది ప్రాణత్యాగం చేసినారు, అనేక మంది నిజంగా ఉద్యమంలో త్యాగాలు చేసినారు. తెలంగాణ సిద్ధించింది, తెలంగాణ వచ్చింది. కాంగ్రెస్ పార్టీ కలిసిపోకుంటే సోనియా గాంధీ గారు తెలంగాణ పట్ల నిజాయితీగా ప్రవర్తించకుంటే, కరీంనగర్లో ఇచ్చిన హామీకి కట్టుబడి ఉండకుంటే ఇంకా తెలంగాణ ఉద్యమం 60 ఏళ్ళు నడిచినా తెలంగాణ వచ్చేది కాదు. కేవలం సోనియా గాంధీ నిజాయితీ వల్ల కాంగ్రెస్ పార్టీ నిర్ణయం వల్ల తెలంగాణ ఉద్యమానికి ముగింపు జరిగింది, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైంది. అయితే ఈ సందర్భంగా ఆనాడు వలసవాదులను ఆడిపోసుకున్నటువంటి ఈనాటి పాలకపక్షం అధికారంలోకి రాగానే తెలంగాణ ప్రాంతంలో టీడీపీ పార్టీకి ఇంకా ఏం పని ఇక్కడ, మరి ఏమైనా అధికారంలోకి వస్తారా, ఆ పార్టీ ఎందుకు కొనసాగాలి అనే ఆలోచనతో ఆ పార్టీలో ఉన్న శాసనసభ్యులను, పార్లమెంటు సభ్యులను లేదా అనేక మంది ప్రజాప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి తెలంగాణ నాయకులను చాలామంది నిర్దాక్షిణ్యంగా నైతిక విలువలు లేకుండా పార్టీ మార్పిడి ప్రోత్సహించి పార్టీలో కలుపుకున్న కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ మీరన్నారు కదా ఆ రోజు వలసవాదులకు ఇక్కడ ఏం పని, మరి ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి తెలంగాణలో ఏం పని అనేది తిరుగుతున్నాడు. పవన్ కళ్యాణ్ రాజకీయ పార్టీ పెట్టి రేపు ఇక్కడ పోటీ చేసేది ఉందా, దాని వెనుక ఉన్న ఆంతర్యం ఏమి, మీరు కేసీఆర్ గారు వారు ఏమనుకుంటున్నారంటే ఎట్లాంటి పరిస్థితిలో ఇక్కడ తెలుగుదేశం పార్టీ కొనసాగకూడదు, ఆ పార్టీ కనుమరుగు కావాలి,
మరి ఆ పార్టీకి అనుమతి కావాలి బాగానే ఉంది, మరి ఈ పార్టీ ఎందుకు వీరిని ఎందుకు ప్రోత్సహించాలి? నువ్వు తెలంగాణ ఉద్యమంలో అనేక శక్తియుక్తులను దారపోసినటువంటి తెలంగాణ వారు ఉద్యమకారులను ఈరోజు తెలంగాణ క్షేత్రంలో తిరిగేందుకు ప్రజా సమస్యల పట్ల స్పందిస్తున్న సందర్భంగా అధికారం చేతిలో ఉంది కాబట్టి, ప్రభుత్వాధినేతలు కాబట్టి అనేక కేసులు పెట్టి కోదండరావు లాంటి వాళ్ళను ఇంకా మిగతా నాయకులను అనేక మందిని నిర్బంధిస్తున్నవే ప్రజలను కలుసుకుంటామని అంటేనే ప్రజాక్షేత్రానికి పోతామంటేనే పెంపేలెత్తిన మీరు. మరి ఆనాడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది మర్చిపోయారా? ఈరోజు ఆయనను ఏ విధంగా ఎందుకొరకు మీరు ప్రోత్సహిస్తున్నారో తెలంగాణ సమాజానికి తెలియదు చేయాలి. వారికి అక్కడ గుళ్ళో కొండగట్టు గుళ్ళో మరి నిజంగా ఎంత పెద్ద సత్కారాలు ఇవన్నీ చేయడంలో చేయిస్తుంటే సహకరించడంలో మీ అధికారులు మీరు సహకరించడంలో ఉన్న ఆంతర్యం ఏమి అంటే మీకు ప్రజాక్షేత్రంలో టీఆర్ఎస్ పార్టీకి పట్టు సడలింపు కనిపిస్తుందా? మీకు పవన్ కళ్యాణ్ గారిని పావుగా వాడుకోదలుచుకున్నారా? క్షేత్రస్థాయిలో మీకున్న వ్యతిరేకతను పవన్ కళ్యాణ్ను అడ్డుపెట్టుకొని బయటపడదామనుకుంటున్నారా? పవన్ కళ్యాణ్ గారిని ప్రయాణించేందుకు అనుమతి ఇవ్వడంలో ఉన్న ఆంతర్యమేమో టీఆర్ఎస్ పార్టీ నిజాయితీగా చెప్పాలే. మీరైతే టీడీపీ పార్టీ రాజ్యాంగంలో పార్టీ మార్పిడి నిరోధక చట్టం, అదే రాజ్యాంగంలో ఒక పేజీలో ముఖ్యమంత్రి ఏ తరహాలు కావాలి, శాసనసభ ఎన్నికైన శాసనసభ్యులు అందరి సమావేశమై శాసనసభలో పార్టీ నేతగా ఎన్నుకుంటే ముఖ్యమంత్రి అయ్యేస్తాడు అనే నిబంధన రాజ్యాంగం. చివరి పేజీలో 10వ షెడ్యూల్లో రాజ్యాంగంలో ఒక పార్టీ పక్షాన ఎన్నికైన ప్రజాప్రతినిధి, పార్టీ మార్పిడి జరిగితే ఆ పార్టీకి వ్యతిరేకంగా ఎన్నికైన పార్టీలో కొనసాగుతూ ఆ పార్టీకి వ్యతిరేకంగా ప్రవర్తిస్తే ఈవెన్ కండువ కప్పుకుంటే జెండా పట్టుకుంటే పార్టీ శాసనసభ్యత్వానికి అనర్హుడని రాజ్యాంగం చెప్తున్నదే, చట్టం చెప్తున్నదే. మరి నువ్వు ఒక పార్టీలో ఎన్నికై ఆ పార్టీలోనే కొనసాగుతున్న శాసనసభ్యులు ఈనాటి కూడా రాజీనామా చేసిన దాఖలాలు ఎక్కడ లేవు. ఎన్నికైంది టీడీపీ పార్టీలో, మంత్రిగా ఉంది నీ పార్టీలో, రాజ్యాంగం ఉన్నదా? రాజ్యాంగాన్ని తూటిపొడిచినా నువ్వు గవర్నర్ ఇద్దరు కలిసి? అంటే నీకు బాగా అనిపిస్తే పవన్ కళ్యాణ్ లాగా, లేదా వాడిని అవతలని కనుమరుగు చేయాలంటే ఆ పార్టీ కనిపించకుండా చేయాలి, పాతి పెట్టాలంటే రాజ్యాంగం అడ్డురాదు, నైతిక విలువలు అడ్డురాదు, ఏదైనా చేయగలుగుతారా మీరు అధికారంలో? మరి దీనికి తగిన ఫలితాలు అందరికీ ఉంటాయనేది నా భావన. పవన్ కళ్యాణ్ను ప్రోత్సహించడంలో మాత్రం తప్పకుండా వారిని పోయి తనకు తన రాజకీయంగా లబ్ధి పొందేందుకు టీఆర్ఎస్ పార్టీ లబ్ధి కొరకే ప్రతిపక్షాలను నిజంగా అడ్డుకునేందుకు పనికొస్తాడేమో అనే పవన్ కళ్యాణ్ను ప్రోత్సహించినట్టు